ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇది స్వింగ్ మిషన్ మోటార్ ఫుట్ పెడల్. ప్రాబ్లం ఏమిటంటే బోర్డులో ప్లగ్ పెట్టిన తర్వాత కాలితో తొక్కకు ముందే దానంతటా అదే డైరెక్ట్గా మోటార్ అయితే తిరుగుతుంది. టైలరింగ్ వర్క్ చేసిన వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫుట్ పెడల్ని సిరీస్లో చెక్ చేసుకోవాలి. సో సిరీస్లో చెక్ చేస్తుంటే పెడల్ అనేది డైరెక్ట్గా వెలుగుతుంది. ఎప్పుడైనా సరే డైరెక్ట్గా వెలగకూడదు. పెడల్ అనేది ఆన్ చేస్తుంటేనే సప్లై అనేది రావాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఆ టెలిగ్రామ్లో మీరు మెసేజ్ చేస్తే మీకు త్వరగా రిప్లై ఇచ్చి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి ఫుట్ పెడల్ స్క్రూస్ ఉంటాయి కదా, ఆ స్క్రూస్ అనేది ఓపెన్ చేద్దాము. సో వీటిలో కంప్లైంట్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయి. సో ప్రెజెంట్ వచ్చేసి ఇందాక మీకు చెప్పాను కదా, యాక్సిలేటర్ అనేది ప్రెస్ చేయకముందే డైరెక్ట్గా ఆన్ అవుతుంది. సో ఇప్పుడు ఆ కంప్లైంట్ ఏంటో ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాము. సో ఓపెన్ చేసుకున్న తర్వాత, ఓపెన్ చేసిన తర్వాత లోపల ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్లగ్ అనేది సిరీస్లో చెక్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా వెలుగుతుంది. అలా వెలగకూడదు. అక్కడ మీకు టెస్టర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, అక్కడ పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్ దగ్గర ఆ రెండు వైర్లు డైరెక్ట్ అయినాయి. ఆ రెండు వైర్లు డైరెక్ట్ అవ్వటం వల్ల మీకు ఫుట్ పెడల్ అనేది ప్రెస్ చేయకముందే ఆటోమేటిక్గా బల్బ్ అనేది వెలిగి డైరెక్ట్గా మీకు మోటార్ అనేది రన్ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి అక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇక్కడ టూ పిన్స్ ఉన్నాయి. ఆ ఫేస్ వైర్ వచ్చేసి పక్క పిన్కి డైరెక్ట్గా టచ్ అయింది, అందువల్ల మీకు డైరెక్ట్గా తిరుగుతుంది. మీకు అక్కడ చూస్తున్నారు కదా, మీకు టెస్టర్తో చూపిస్తున్నాను, ఆ ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ వచ్చేసి స్పీడ్ కంట్రోల్ ప్లేట్స్. మీకు ఆ ప్లేట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు యాక్సిలేటర్ అనేది పనిచేయదు. ఎందుకంటే ఆ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ అనేది అక్కడ కాపర్ ప్లేట్ ఉంది కదా, ఆ కాపర్ ప్లేట్కి టచ్ అవ్వాలి. మీకు ఆ ప్లేట్స్ అనేది మీరు వాడంగా అవి బెండ్ అయిపోతాయి. అలా బెండ్ అవ్వటం వల్ల మీకు యాక్సిలేటర్ అనేది పనిచేయదు. ఇందులో వచ్చేసి ఇందాక పిన్స్ దగ్గర చెప్పాను కదా, ఆ రెండు వైర్లు అనేవి టచ్ అయినాయి. అలా టచ్ అవ్వటం వల్ల కంప్లైంట్ అనేది వచ్చింది. సో అలా టచ్ అయినప్పుడు మీరు ఆ వైర్లు అనేవి సరి చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మాకు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. సో మేము కూడా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీకు అప్లోడ్ అనేది చేస్తాము.